29వ కీర్తన, దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఏమిటంటే యెహోవా యొక్క స్వరము గురించి, యెహోవా యొక్క స్వరము గురించి, యెహోవా యొక్క మాట గురించి ఎక్కువగా ఈ కీర్తనలో మనం చూస్తాం. యెహోవా స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము పదే పదే దావీదు ఈ కీర్తనలో ప్రస్తావించాడు. 119వ కీర్తన మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 176 వచనాలు ఉన్నాయి. 176 వచనాలు కూడా దేవుని వాక్కు గురించే రాయబడి ఉన్నాయి, దేవుని మాట గురించే రాయబడి ఉన్నాయి, దేవుని యొక్క శాసనముల గురించి, దేవుని యొక్క కట్టడల గురించి, దేవుని యొక్క విధుల గురించి రాయబడి ఉన్నది. 119వ అధ్యాయము మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రతి వచనము కూడా చూడండి. 119వ కీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా చేసే దేవుడు చెప్పండి, చెప్పండి. వాక్యము, ఒక పరిశుద్ధుడు పాపంలో పడిపోకుండా నీతిగా జీవింపచేసేది వాక్యము. 14వ వచనము, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క వాక్యమట ఎలాంటి సంతోషం ఇచ్చిందంటే దావీదుకు సర్వ సంపదలు దొరికితే, ఒక వ్యక్తికి కావలసిన సర్వ సంపదలు దొరికితే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషమట వాక్యం ద్వారా దావీదు పొందుకున్నాడట. రైట్, ఇంకేమంటున్నాడు 24, నీ శాసనములు నాకు సంతోషకరములో అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవుని వాక్యము మనకేం తెలియజేస్తుంది? ఆలోచననిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనకు కావలసినటువంటి సలహా ఇస్తుంది. సందిగ్ధ స్థితిలో మనం ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ఎటు పాలుపోని స్థితిలో మనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు వాక్యమే మనకు ఆలోచన చెబుతుందట, ఎలా జీవించాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో. ఎంత అద్భుతమండి. 31వ వచనం, యెహోవా నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనియద్దు. నీ వాక్యాన్ని నేను హత్తుకున్నా కాబట్టి నన్ను సిగ్గుపడనివ్వద్దు. ఎస్, మన జీవితంలో ఆయా సందర్భాల్లో విజయం కోసం ప్రాకులాడి, విజయం కోసం ప్రయాసపడి, ఆ విజయాన్ని పొందుకోక ఎన్నెన్నిసార్లు సిగ్గుపడలా, అనుకున్నది అందుకోలేక ఎన్నెన్నిసార్లు సిగ్గుపడలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఎన్నెన్నిసార్లు మనం సిగ్గుపడలా. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యాన్ని నేను హత్తుకున్నా, నన్ను సిగ్గుపడనివద్దయ్యా. నేను సిగ్గుపడకుండా తల ఎత్తుకునే విధంగా చేయి ప్రభువా. ఎస్, మనం సిగ్గుపడకుండా, సిగ్గుతో తల ఉంచుకోకుండా చేయగలిగింది దేవుని వాక్యమే. ఆ తర్వాత 71, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మన జీవితాల్లో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలు, కొన్ని సందర్భాల్లో ఆపదలు, కొన్ని సందర్భాల్లో అవమానాలు మనమట దేవుని వాక్యానికి లోబడే విధంగా చేస్తాయట. మనల్నట దేవుని యొక్క వాక్యాన్ని వినే విధంగా, దాని ప్రకారం జీవించే విధంగా చేస్తుందట. ఏమిటి? ఆయా సందర్భాల్లో మనం కలిగి ఉన్న కష్టాలు. అంతేకాదు 99, నీ శాసనంలో నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవుని వాక్యము విశేషమైన జ్ఞానాన్ని ఒక వ్యక్తికి అనుగ్రహిస్తుంది. 105వ వచనము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నువ్వు చీకట్లో నడిచినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు నీకు మార్గాన్ని చూపించేది వాక్యమే, వెలుగును కనపరిచేది వాక్యమే. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. 143వ వచనము, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఏంటంట? శ్రమయు వేదనయు నన్ను పట్టేసుకున్నాయి. సాధారణంగా మనం తప్పించి తిరుగుతూ ఉంటాం కదా, ఎవరైనా కూడా పడుతున్నప్పుడు పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాం కదా. అలా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఒకవేళ ఆ పట్టుకునే వ్యక్తికి దొరికిపోయావు అనుకోండి, ఏమంటాం? నన్ను పట్టుకున్నాడు అని చెప్పి
కానీ విచిత్రం అంటే తెలుసా, దావీదునట శ్రమ వేదన ఈ రెండు కలిసి పట్టుకోవాలని ప్రయత్నం చేసినాయట. శ్రమ వేదన ఇవి రెండు కూడా పడినాయట. కూడా పడి దావీదును పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే ఒకరోజు దావీదు దొరికిపోయాడట. అంటున్నాడు, శ్రమయు వేదనయు నన్ను పట్టేసుకున్నాయి, నన్ను పట్టేసి బంధించేసినాయి. అటువంటి సమయంలోనట ఏమంటున్నాడు, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నాయి. ఒకవైపు శ్రమ వేదన నన్ను పట్టుకున్నా సరే నా హృదయంలో మాత్రము సంతోషాన్ని ఇస్తున్నది నీ వాక్యమే. ఇలా చెప్పుకుంటూ పోతే 119వ కీర్తన అంతా కూడా వాక్యము గురించే రాయబడి ఉంది, దేవుని యొక్క శాసనముల గురించే రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఏమిటో రాయబడి ఉంది, దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఏమిటో రాయబడి ఉంది. 29వ కీర్తనలో దేవుని వాక్యము, దేవుని స్వరము. 119వ కీర్తన మొత్తము దేవుని వాక్యము, దేవుని స్వరము గురించి మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, వేదనతోనూ బాధతోనూ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు మన రాష్ట్రము బహు ప్రమాదకరమైన పరిస్థితి గుండా వెళ్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆత్మీయత బహు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నట్టుగా నేను గ్రహిస్తున్నాను. కారణం ఏమిటి, వాక్యానికి విలువ ఇచ్చేటటువంటి సేవకులు బహు తక్కువైపోతున్నారు. హృదయ సంబంధమైనటువంటి దాని కొరకు ప్రాకులాడేటటువంటి సేవకులు, ఆత్మ సంబంధమైనటువంటి బోధలు చేసేటటువంటి సేవకులు బహు తక్కువైపోతున్నారు. ఎటు చూసినా ఎక్కడ చూసినా హృదయానికి సంబంధించే వాక్యాన్ని కాదు చెప్పేది. ఒక మనిషి నిత్యత్వంలోనికి ఎలా వెళ్ళాలి, ఒక మనిషి ఎలా తన పాపిష్టి జీవితం నుంచి బయటపడాలి, ఒక మనిషి ఎలా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి, ఒక మనిషి ఎలా నీతిగా యథార్థంగా జీవించాలి, ఒక మనిషి ఎలా ఆత్మ ఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, ఆశానిగ్రహము ఇవన్నీ ఎలా కలిగి జీవించాలి. ఆత్మ సంబంధమైనటువంటి బోధలు బహు కరువైపోతున్నాయి. శరీర సంబంధమైనటువంటి బోధలు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి గమనించండి, కల్వరి టెంపుల్ ఉన్న ప్రియ సహోదరులు, ప్రియ సహోదరులు, ఒక సత్యం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనుషులు వినడానికి ఇష్టపట్టల్లా, వినడానికి మందిరాలకు రావటంలా, కానీ చూడ్డానికి మాత్రం వెళ్తున్నారు. నా మాట మీకు అర్థమైందా? కానీ చూడ్డానికి మాత్రం వెళ్తున్నారు. వినడానికి కాదు వెళ్తుంది, చూడ్డానికి. ఏమి చూడ్డానికి? ఏదో జరుగుతుందంట అక్కడ, ఏమో జరుగుతున్నాయంట అక్కడ. వెళ్ళి చూద్దాం రండి, చూద్దాం రండి, చూద్దాం రండి. నా బైబుల్ సెలవిస్తుంది, చూసి నమ్మేవాడి కంటే విని నమ్మేవాడే గొప్పవాడు అని బైబుల్లో ఉంది. బైబుల్లో ఏమైతే ఉందో దానికి విరుద్ధంగా జీవించడానికి మనుషులు పరుగులు తీస్తున్నారు. ఒకరోజు ఒక ఆత్మీయ సహోదరి నాతో మాట్లాడుతూ ఈ మాట అన్నది, ఏమని తెలుసా, సతీష్ కుమార్ గారు, మీ కల్వరి టెంపుల్లో ఎటువంటి మ్యాజిక్లు జరగవు కదా, మీ కల్వరి టెంపుల్లో ఎటువంటి జిమిక్లు మీరు చేయరు కదా. ఇదే మాట వాడిందావి, మ్యాజిక్లు జిమిక్లు మీరు చేయరు కదా. అయినా కూడా ప్రవాహం వలె జనం ఎందుకు వస్తున్నారు? కల్వరి టెంపుల్కి వచ్చేవాళ్ళు, వినడానికి వచ్చేవాళ్ళు, తత్ఫలితంగా చూసేవాళ్ళు, చూడ్డానికి వచ్చి వినకుండా పోయేవాళ్ళు కాదు. తోమా, నువ్వు చూసి నమ్మావు, చూడక నమ్మిన వాడే ధన్యుడు. ఈరోజు చాలామంది సేవకులు వినిపించడానికి బదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్టేజీల మీద విన్యాసాలు ప్రదర్శించడానికి పరుగులు తీస్తున్నారు, మనుషులను అబ్బురపరచడానికి పరుగులు తీస్తున్నారు. దయచేసి వినండి, ఒక మనిషికి కావాల్సింది ఏమిటో చెప్తారా? పాప క్షమాపణ. ఒక మనిషికి కావాల్సింది ఏమిటో చెప్పండి? పాప క్షమాపణ. అది దేవుని వాక్యం వల్ల సాధ్యము. ఒక మనిషికి కావాల్సింది ఏమిటి? శాంతి, సమాధానము. అది దేవుని వాక్యం వల్ల సాధ్యము. ఒక వ్యక్తికి కావలసింది ఏమిటి? యథార్థమైన జీవితము. ఆ దేవుని వాక్యం వల్ల సాధ్యము. ఒక వ్యక్తికి కావలసింది ఏమిటి? ఒక కుటుంబానికి కావలసింది ఏమిటి? దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సన్నిధి. అది దేవుని వాక్యం వల్ల సాధ్యము. ఒక వ్యక్తి లోతైన ఆత్మీయ జీవితం కలిగి దేవుడితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే అది ఎలా సాధ్యం? దేవుని వాక్యం వల్ల సాధ్యం. ఒక వ్యక్తి శాంతిగా, సమాధానంగా, సంతోషంగా,
ఓర్పు కలిగి, దీర్ఘశాంతం కలిగి, విశ్వాసం కలిగి ముందుకు సాగాలంటే ఎలా సాధ్యము? దేవుని వాక్యం వల్ల సాధ్యము. మనల్ని పరలోకానికి నడిపించేది ఏడు చెప్పండి? దేవుని వాక్యము. మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మార్చేది ఏడు చెప్పండి? దేవుని వాక్యము. మన శత్రువులను కూడా ప్రేమించే విధంగా చేసేది ఏడు చెప్పండి? దేవుని వాక్యము. క్షమించడానికి నోచుకొని వాణ్ణి కూడా మన ద్వారా క్షమింపచేసే బోధ చేసేది ఏమిటి? దేవుని వాక్యము. ఈరోజు ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా జీవించడానికి, దేవుడు ఆశించినట్టుగా జీవించడానికి కావలసినంతా కూడా కేవలం దేవుని వాక్యం వల్లే సాధ్యము. ఇటువంటి దేవుని అద్భుతమైన వాక్యాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన వాటి కోసం ప్రాకులాడేటటువంటి మనుషులు ఎంతమంది లేరు? ఆ సహోదరి యొక్క మాటలో ఉన్నటువంటి సారాంశం తెలుసా? మనుషులు స్వస్థతల కొరకే కదా పరుగులు తీసేది. మనుషులు వారి జీవితంలో, ప్రత్యేకంగా వారి శరీరంలో ఉన్న సమస్యలను తీర్చుకోవడానికే కదా సాధారణంగా పరుగులు తీసేది. మరి మీ మందిరానికి స్వస్థతల కొరకు కాకుండా అంతమంది ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారంటే కల్వరి టెంపుల్కు తెలిసిన ఒక అద్భుతమైన సత్యం అని తెలుసా? శరీర సంబంధమైన స్వస్థతల కంటే ఆత్మ సంబంధమైన స్వస్థత బహు గొప్ప స్వస్థత. శరీరం కలిగి ఉన్న రోగం కంటే బహు భయంకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది మనిషి యొక్క హృదయము. ఆ హృదయాన్ని బాగు చేసేటటువంటి బోధ కల్వరి టెంపుల్లో ఉంది. కాబట్టి ప్రజలు అక్కడికి ప్రవాహం వలె వస్తున్నారు, చూడ్డానికి కాదు, దేనికి? వినడానికి. అలా వినడానికి వచ్చి దేవుని వాక్యం వినడం వల్ల విశ్వాసాన్ని పెంపొందించుకొని తత్ఫలితంగా దేవుని మహిమను వారి జీవితంలో చూస్తున్నారు, వారి కుటుంబంలో చూస్తున్నారు. అదే మన కల్వరి టెంపుల్ యొక్క ప్రత్యేకత. దయచేసి గమనించండి, కల్వరి టెంపుల్లో ఉంటున్న సహోదరులు సహోదరులు, ఏ సేవకుడైనా, ఏ బోధకుడైనా, మరి ఎవరైనా వాక్యానికి కాకుండా, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కాకుండా, శరీర సంబంధమైన స్వస్థతల కొరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే దయచేసి అటువంటి సేవకుని ప్రోత్సహించమాకండి, అటువంటి సేవకుని కూడా పడమాకండి. ఎందుకని? జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 7:21 చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. నువ్వేం చూస్తావో అది కాదు నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది, నువ్వేం చేస్తావో అదే నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. రైట్? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు, ఒకరు ఇద్దరు కాదు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఈరోజు ఇటువంటి వాళ్ళను ఎంతమంది మనం చూడలా? టీవీ ఆన్ చేస్తే చాలు ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళే, ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే చాలు ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళే. దయచేసి వినండి, వాక్యానికి విలువ ఇవ్వకుండా, హృదయ మార్పిడి కొరకు విలువ ఇవ్వకుండా, ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడానికి విలువ ఇవ్వకుండా, జీవితాన్ని కట్టుకోవడానికి, వాక్యానుసారంగా జీవింపచేయటానికి, దేవుని చిత్తానుసారంగా జీవింపచేయటానికి, నీతిగా యథార్థంగా జీవింపచేయటానికి కావలసిన బోధలు చేయకుండా కేవలము శరీర సంబంధమైన స్వస్థతల కొరకు తలనొప్పి, కాళ్ళనొప్పి, మోకాలు నొప్పి, ముక్కు నొప్పి, పంటి నొప్పి, ఇవే ఈ రోజుల్లో ఎక్కువ కనిపిస్తున్న బోధలు. దయచేసి వినండి, మరలా చెప్తున్నా, దేవుడు స్వస్థపరచగలడు, బాగు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు చేయగలనివే. కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన కారణము స్వస్థతలు మాత్రం చేయడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన కారణము నశించిన దానిని వెదకి రక్షించటానికి యేసు లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక, రక్షించును గనుక ఆయనకు యేసు అనగా
స్వస్థపరచువాడు, అవునా? ఏముంది? రక్షకుడు. ఎస్, యేసు స్వస్థపరచగలవాడు. ఆయన మహాదేవుడు, ఏమైనా చేయగలడు. ఏమైనా చేయగలిగిన ప్రభు ఈ లోకానికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను మన పాపముల నుండి విడిపించటానికి, రక్షించటానికి, క్షమించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. మనకున్న గొప్ప అవసరము, ఒకవేళ ఆస్తి అయినట్లయితే దేవుడు ఎప్పుడో ఓ గొప్ప ధనవంతుని పంపించేవాడు. మనకున్న అవసరము, ఒకవేళ ఇల్లు అయినట్లయితే, బిల్డింగ్స్ అయినట్లయితే దేవుడు ఒక ఇంజనీర్ను పంపించేవాడు. మనకున్న అవసరము, ఒకవేళ సైన్స్ అయినట్లయితే దేవుడు ఓ గొప్ప సైంటిస్టును పంపించేవాడు. మనకున్నటువంటి అవసరము, ఒకవేళ జ్ఞానమే అయినట్లయితే దేవుడు ఒక గొప్ప జ్ఞానిని పంపించేవాడు. కానీ భూమి మీద ఉన్న మనిషికి ఉన్న గొప్ప అవసరము తాను చేసిన పాపములకు క్షమాపణ. కాబట్టి దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేని కొరకు? దేని కొరకు? మన పాపములను క్షమించటం కొరకు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్న సహోదరుడు సహోదరి, ఆ దినమున అనేకులు నా దగ్గరకు వచ్చి అంటారు, ప్రభువా ప్రభువా, మేము నీ నామంలో ప్రవచింపలేదా? నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో అద్భుత కార్యాలు మేము చేయలేదా అని ఆనాడు చాలామంది వచ్చి అంటారట. మరి అటువంటి వారిని చూసి దేవుడు ఏమంటాడట? బైబిల్లో ఉంది, ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. ఐ డోంట్ నో యూ. అసలు మీరు ఎవరో నాకు తెలియదే. భలేవాడు ప్రభువా, నేనెవరినో తెలియదని చెప్పంటావు ఏమిటి? ఎన్ని అద్భుతాలు చేశాను. అవునా? అరే నాకు తెలియదే. అదేంటి ప్రభు తెలియదని చెప్పంటావేమిటి? ఈ బైబిల్లో ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు ఒక సత్యం తెలిసింది. ఏమిటయ్యా అంటే, దేవునికి తెలియకుండా కూడా దేవుని సేవ చేయగలిగినటువంటి మహా గొప్ప వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ప్రవచిస్తారట, దేవునికి తెలియదట. దెయ్యాలు వెళ్ళగొడతారట, దేవునికి తెలియదట. ఆశ్చర్య కార్యాలు చేస్తారట, దేవునికి తెలియదట. దేవునికి తెలియకుండానే దేవుడు సేవ చేయడం సాధ్యము. వాక్యానికి కాకుండా, ఆత్మరక్షణ కొరకు కాకుండా, మారు మనస్సు కొరకు కాకుండా, ఒక పాపి పరిశుద్ధుడిగా మారడానికి కాకుండా, అతనికి కావలసిన వాక్యాన్ని అందించకుండా, ఎవరైతే ప్రవచనాలు ప్రవచనాలు ప్రవచనాలను ప్రవచిస్తూ ఉంటారో, ఎవరైతే దయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రయాసపడుతూ ఉంటారో, ఎవరైతే స్వస్థతలు స్వస్థతలు అని చెప్పి కూడా పడతారో, దయచేసి గమనించండి. ఒకవేళ అటువంటి వారిని చూసి యేసు అంటాడేమో, ఏమని? మీరెవరో నాకు తెలియదు. ఈ మాట చదివినప్పుడు నాకు భయం వేసింది. అయ్యో, దేవునికి తెలియకుండానే ఈ స్వస్థతలు, దేవునికి తెలియకుండానే ఈ ఆశ్చర్యకార్యాలు, దేవునికి తెలియకుండానే ఈ ప్రవచనాలు, దేవునికి తెలియకుండానే ఈ దయ్యాలు వెళ్ళగొట్టడం. మరి బైబిల్లో తర్వాత ఉన్న మాట ఏంటి తెలుసా? వీళ్ళ గురించి చేసే తెలియదట. మరి తర్వాత ఏముంది? అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్దు నుండి పారిపోండి. అక్రమము చేయువారులారా, నా దగ్గర నుంచి పండి. మీకు సక్రమమైన జీవితం ఏమిటో, సక్రమమైన బోధ ఏమిటో, సక్రమమైన విధానం ఏమిటో మీకు తెలియదు. అక్రమము చేసేవాళ్ళు. సక్రమమునకు విరోధం ఏమిటి? అక్రమము. ఏమిటి ఈ అక్రమము? తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రండి, లూకా సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. మొదటి వచనంలో మనం చూస్తున్నాం, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి దేవుని రాజ్యమును ప్రకటించుటకును. ఏముంది? ఏముంది? దయచేసి తమ్ముళ్ళు చెల్లెళ్ళో, ఆత్మీయ సహోదరి సహోదరులు, ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, దేవుని వాక్యము ఎంత విలువైందో, ఆ వాక్యాన్ని బ్రతికించటానికి మన పితరులు ఎంత ప్రయాసపడ్డారో, ఎన్నెన్ని ప్రాణత్యాగాలు చేశారో, ఆ ప్రాణత్యాగాలకు ప్రయాసకు విలువ లేనటువంటి రోజులకు మనం వచ్చేసాం. ఎటు చూసినా ఈ శరీర సంబంధమైన స్వస్థతల కోసమే ప్రాకులాడేటటువంటి సేవకులు, వాటి కోసమే ప్రాకులాడేటటువంటి మనుషులు ఈరోజు మనకు కనిపిస్తున్నారు. గుడ్డివాణి ఎదుట కాయిన్స్ పెట్టండి, నాణ్యాలు పెట్టండి, అదే గుడ్డివాణి ఎదుట
సంతకం పెట్టిన ఒక బ్లాంక్ చెక్ పెట్టండి. వాడు ఏం చేస్తాడు, ఇళ్ళల్లో టచ్ చేసి ఏం చేస్తాడు చెప్పండి, కాయిన్స్ తీసుకుంటాడా లేకపోతే సంతకం పెట్టబడిన బ్లాంక్ చెక్ తీసుకుంటాడు చెప్పండి, ఏం చేస్తాడు? కాయిన్స్ తీసుకుంటాడు. ఎందుకని? అతను అంధుడు కనుక. ఈరోజు చాలామంది అదే చేస్తున్నారు. తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు బ్లాంక్ చెక్కుల ఆయన లోకానికి పంపిస్తే, మనమేమో కాయిన్స్ కోసం వెతుక్కోవడం, శరీర సంబంధమైన స్వస్థత కోసం. ఎంతకాలం ఉంటుంది ఈ శరీరం చెప్తారా మీరు? ఎంతకాలం ఉంటుంది? అధిక బలమైనట్లయితే 80 సంవత్సరాలు, 70 లేదా 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ శరీరం ఏమవుతుంది? మట్టిలోంచి వచ్చింది, మట్టిలోనే కలిసిపోతుంది. కానీ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆత్మ నిరంతరము ఉంటుంది. ఈ నిరంతరము ఉండే ఆత్మ, నిత్యము ఉండే ఆత్మ, నరకానికి వెళ్ళి కాలిపోకుండా ఉండాలి అనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అడుగుతున్నా, నిత్యము ఉండే ఆత్మ గురించి ఆలోచిస్తావా? లేక ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి సమాధైపోయి ఈ శరీరం కోసం ఆశిస్తావా? దేనికోసం ఆశిస్తాం మనం? దేనికోసం ఆలోచిస్తాం మనం? మనం కలబర టెంపుల్లో ఉన్నవాళ్ళు దయచేసి వినండి, వాక్యం కొరకు ప్రాకులాడదాం, వాక్యం కొరకు పరుగులు తీద్దాం. ఎందుకని? ఈ శరీరము 60, 70, 80 సంవత్సరాలు మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ నిత్యము ఉంటుంది. నిత్యము ఉండే ఆత్మ కొరకు మనం ప్రాకులాడాలి. కానీ నిత్యము ఉండే ఈ ఆత్మను క్షేమకరమైనటువంటి దేవుని సన్నిధికి నడిపించడానికి భూమి మీద ప్రాకులాడాలి. కానీ మట్టిలో కలిసిపోయే శరీరం కోసం ప్రాకులాడితే అంతకంటే దురదృష్టము, అంతకంటే దుఃఖకరం మరొకటి లేనే లేదు. అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు పండి. ఎందుకని? జాగ్రత్తగా వినండి. యేసు తన 12 మంది శిష్యులను పిలిచాడట. పిలిచి వారికి చెప్తున్నాడట ఏమని, మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమంటున్నాడు చూడండి, 2వ వచనం 9వ అధ్యాయము లూకాసువార్త. దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును పంపెను. వండర్ఫుల్. ఏముంది ఇక్కడ? సతీష్ కుమార్ స్వస్థతలను వ్యతిరేకిస్తున్నాడా? లో నో, నేను స్వస్థతలను వ్యతిరేకించట్లా. యేసుక్రీస్తు స్వస్థపరచదా? అయ్యో ఎన్నెన్ని స్వస్థతలో కలవరు టెంపుల్లో. నేను నాకు ఇచ్చిన బండిల్ చూస్తే ఇంత పెద్ద బండిల్ మన కలవరు టెంపుల్లో. ఎంతోమంది మీరు ప్రార్థన చేయగా స్వస్థతలు పొందుకున్న వాళ్ళు. యేసుక్రీస్తు స్వస్థపరచగలవాడు, కానీ స్వస్థతలకు మాత్రమే ఆయనను పరిమితం చేసినట్లయితే అంతకంటే దుఃఖము ఈ లోకంలో మరొకటి ఉండనే ఉండదు. ఎందుకని? గుడ్డివానికి కాయిన్స్ కూడా కావాలి, కానీ అంతకంటే గొప్పది అక్కడ ఉన్నటువంటి చెక్. నీకు నాకు ఆరోగ్యం కావాలి, అంతకంటే ప్రాముఖ్యమైంది ఆత్మరక్షణ, అంతకంటే ప్రాముఖ్యమైంది మన ఆత్మ పరలోకానికి చేరటము. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యము ప్రభు ఎంత శ్రేష్టమైందో 29వ కీర్తనలో మేము చూసాం. యెహోవా స్వరము, యెహోవా స్వరము బలమైనది, ప్రభావము కలిగినది. యెహోవా స్వరము శక్తి కలిగినది. ఆ నీ స్వరము, ఆ నీ మాట ఎంత ప్రభావము కలిగినదో నాయన మా కలవరి టెంపుల్లో మేము వ్యక్తిగతంగా చూసాం. ప్రభు, నా హృదయంలో ఏ ఒక్క సేవకుడి మీద ఆవేశము కానీ ఆయాసము కానీ నాలో లేదు ప్రభు. సేవకులకు నేను వ్యతిరేకం కాదు, కానీ సేవకులు నాయన వాక్యాన్ని వక్రీకరించి చేస్తున్న సేవలను చూసి బాధతో నాయన ఈ ప్రార్థన చేస్తున్నా. మా రాష్ట్రాన్ని ప్రభువా వాక్యానికి విరుద్ధమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించండి నాయన. మా సంఘ సభ్యులు ఏ ఒక్కరూ కూడా నాయన హృదయ సంబంధమైనటువంటి వ్యాధిని బాగు చేసుకోవడానికి తప్ప, అది బాగు చేసుకోకుండా శరీర సంబంధమైన వాటి నుంచి విడుదల పొందుకునే ప్రయాసపడడం వల్ల ఉపయోగం లేదు. వ్యభిచారంలో జీవించే వ్యక్తి ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టకుండా ప్రభువా నా రోగం తగ్గించంటే నువ్వు తగ్గించవు కదా. మనిషికి కావలసింది మొదటిగా హృదయ మార్పిడి, అప్పుడే కదా నీ చిత్తమైతే నాయన శరీరంలో స్వస్థత. ప్రభువా ఈ సత్యాన్ని ఈరోజు మేము గ్రహించాం. వాక్యానికే తప్ప, వాక్యానుసారమైన బోధకే తప్ప, వాక్యానుసారమైన సేవకే తప్ప మరి దేనికి మేము తల వగ్గము, దేనికి మేము పరుగులు తీయము? వారు తీసుకున్న తీర్మానంలో కట్టుబడి ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.